గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, CAA, దట్ ఈస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. మరి మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. అది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది మనం ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత అసలు సిఏఏ ఎందుకు, దానికి సంబంధించిన విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ ఉందో చూసారా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పి స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేశాను. జనరల్గా ఏదైనా యాక్ట్ ఉన్నప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇక్కడ వరకు ఆపేయచ్చు కదా, 2019 అని స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేశాను, ఎందుకంటే ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. అప్పట్లోనే పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. అందుకే దీన్ని యాక్ట్ అంటున్నాం, లేకపోతే బిల్ అని మాత్రమే అనేవాళ్ళం. మరి సార్, 2019లోనే ఆమోదం పొందిన, ఇప్పటి వరకు ఎందుకు అమల్లోకి రాలేదు అని చెప్పి ఫ్రెషర్స్ కి డౌట్ రావచ్చు. ఇది 2019 జరిగిన విషయం కాబట్టి. మరి ఆ టైంలో ఈ సిఏఏకి అపోజిట్ గా దేశవ్యాప్తంగా విపక్షాలు ఆందోళన నిర్వహించడము, అలాగే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజలు ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు నిరాహార దీక్షలు చేయడం కారణంగా దీన్ని అమలు చేయడం అప్పట్లో కుదరలేదు. మరి రీసెంట్గానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మరి దీన్ని ఇప్పుడు అమల్లోకి కూడా తీసుకొస్తున్నారు. ఓకే, రైట్. నౌ అసలు దీని నేపథ్యం, సిఏఏ యొక్క నేపథ్యం ఇప్పటి వరకు వార్తల్లోకి ఎందుకు ఉంది అనేది చూసాం. మరి ఇప్పుడు అసలు దీని యొక్క నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్లుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత సిఏఏ బిల్ని 2016లోనే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకే, మరి అప్పుడు ఫస్ట్ ఏం జరిగిందంటే డైరెక్ట్ గా కొంచెం మళ్ళీ గొడవ జరిగేసరికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ దట్ ఈస్ జేపీసీ వేశారు ఆ టైంలో. జేపీసీకి వేసి పరిశీలనకు పంపగా మరి ఆ జేపీసీ అనేది దీని మీద 2019లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రోజే లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. బట్ అప్పుడు లోక్సభ టైం పీరియడ్ అయిపోయింది, ఆ 2014 నుంచి 2019 వరకు ఉన్నది. దాని తర్వాత 2019 డిసెంబర్లో అటు లోక్సభలో రాజ్యసభలో ప్రెసిడెంట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. మరి ఆ టైంలో ఆ బిల్లులో ఏముండే అంటే, రాజ్యాంగంలో 6th షెడ్యూల్లో ఏరియాస్ ఉన్నాయి కదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో ఉన్న అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఈ పేర్లు 6th షెడ్యూల్లో ఉన్న స్టేట్స్. ఇవి 4 స్టేట్స్, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర. ఆ ప్రాంతాలకు చెందిన గిరిజన, ఆ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు మరియు బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 కింద నోటిఫై చేసిన ది ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న ఏరియాస్ కి ఈ సిఏఏ అనేది వర్తించదని చెప్పి ఆ చట్టంలో పేర్కోవడం జరిగింది. ఈ 6th షెడ్యూల్ స్టేట్స్ గుర్తు లేకపోతే ఇలా గుర్తు పెట్టుకోండి, ATMM. ఏటీఎం అనేది మన అందరికీ తెలిసిందే కదా, ఏటీఎం మెషిన్స్. దానికి పక్కకు ఒక ఎం యాడ్ చేసుకోండి, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం. ఓకే, మరి వీటికి మరియు ఈ బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 ఉంది కదా, మరి దాని కింద నోటిఫై చేసిన ది ఇన్నర్ లైన్స్, కొన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియా ఉండాల్సిన స్టేట్స్ ఉన్నాయి, మరి ఆ ఏరియాకు ఇది వర్తించదని చట్టంలో పేర్కోవడం జరిగింది. ఇది దాని యొక్క నేపథ్యం. మరి ఈ సిఏఏలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, అసలు సిఏఏ మీద గొడవ జరగడానికి అసలు ఎందుకు గొడవ జరుగుతుంది అనే పాయింట్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన భారతదేశానికి చుట్టుపక్కల దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనను కేంద్రం రూపొందించడం జరిగింది. అంటే యాజ్ పర్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అండ్ హూ ఆర్ నాట్ ముస్లిమ్స్, ముస్లిమేతర శరణార్థులకు సత్వరమే
ఇవ్వడానికి, భారతదేశ పౌరసత్వం ఇవ్వడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ ని తీసుకొచ్చారు. మరి ఇలా ముస్లిమ్స్ కి మాత్రమే ఎందుకు ఇవ్వరు, ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు అని చెప్పి సపరేట్ గా అప్పుడు ముస్లిమ్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అలాగే ప్రతిపక్షాలు అండ్ అందరూ కొంచెం గొడవ చేయడం జరిగింది. ఓకే, మరి దీనికి కూడా ఒక టైం పీరియడ్ పెట్టారు. అంటే ఎప్పుడో 1970లో వచ్చిన వాళ్ళకు అట్లా కాదు, 2000 ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ గా వస్తున్న వాళ్ళకని పెట్టలేదు. 2014 డిసెంబర్ 31st కంటే ముందే ఈ మూడు దేశాలు, దట్ ఈస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిన ముస్లిమేతరులు, అంటే హిందువులు, సిక్స్, క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధిస్, పార్సీలకు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 వర్తించే విధంగా రూల్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. మరి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి చట్టపరంగా పౌరసత్వం దక్కడంతో వీరికి న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎవరికి? ముస్లిమేతరులు అందరికీ కాదు, ఈ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరులందరికీ చట్టపరంగా ఈ సిఏఎన్ తీసుకొచ్చి పౌరసత్వం ఇస్తుండడంతో మరి ఇప్పటి వరకు వారికి ఉన్న అడ్డంకులు, ఈ దేశంలో బతకడానికి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోవడం జరిగింది. కొన్ని దశాబ్దాల నుంచి వీళ్ళందరూ మన భారతదేశంలో కాందీశికులు ఆర్ సెటిలర్స్ గా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది ఈ సిఏఏ వల్ల. ఓకే, మరి ఎందుకు వీళ్లకు అంటే, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఏం జరిగిందంటే ముస్లిమ్స్ గాని వాళ్ళ మీద దాడులు బాగా జరిగాయి. ఆ ముస్లిమ్స్ అయినా కూడా సున్నీస్ గాని ముస్లిమ్స్ మీద కూడా దాడులు బాగా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ లో షియా ముస్లిమ్స్ మీద, అహ్మదియాస్ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. మనం ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం, ఆఫ్ఘనిస్తాన్ లో అయితే వరల్డ్స్ బిగ్గెస్ట్ బుద్ధా స్టాచ్యూ, ఎప్పుడో పురాతనమైన స్టాచ్యూస్ ని కూలగొట్టేశారు, ఎవరిని ఉండలివ్వలేదు. క్రిస్టియన్స్ మీద కూడా జరిగాయి. బంగ్లాదేశ్ లో కూడా కంపారిటివ్లీ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ లో చాలా చాలా తక్కువ, బట్ స్టిల్ ఖలీదా జియా గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని జరిగాయి. మరి అప్పుడు ఆ ఏరియాల నుంచి ఇండియాలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్లకు ఇప్పటి వరకు అఫీషియల్ గా గుర్తింపు లేదు. మరి ఈ సిఏఏ వల్ల వాళ్లకు అఫీషియల్ గా గుర్తింపు రావడం జరిగింది. మరి గుర్తింపు వస్తే ఏమొస్తుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. గుర్తింపు రావడం వల్ల వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ భాషకి రక్షణ లభిస్తుంది మన దేశంలో. అలాగే వీళ్ళు దేశంలో ఎక్కడికైనా, మనం ఎలాగైతే భారతీయుల మన దేశంలో ఎక్కడికైనా రాకపోకలు సాగించవచ్చు కదా. అంటే ఇందాక చెప్పిన ఈ షెడ్యూల్ 6th ప్లేసెస్ కాకుండా అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ లో ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంది కదా, అలాంటి స్టేట్స్ కి కాకుండా వేరెక్కడికైనా రాకపోకల్ని సాగించవచ్చు కదా. మరి వాళ్ళకు కూడా మనలాగే ఎక్కడికైనా రాకపోకలు సాగించే హక్కు, ఆస్తులు కొనుగోలు చేసే హక్కు దీనివల్ల వస్తుంది. మరి ముఖ్యంగా పైన పేర్కొన్న మూడు దేశాలు, దట్ ఈస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో హింసకు గురవుతూ భారతదేశంలో తప్పితే ప్రపంచంలో మరెక్కడా ఆశ్రయం పొందలేని వారికి రక్షణ కల్పించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇందులో లొసుగుందండి. వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, ప్రపంచంలో ఎక్కడా పొందలేకపోతున్నారు అని చెప్పి డిసైడ్ చేయలేం కదా. పక్కకే మన దేశం ఉంది కాబట్టి, చుట్టుపక్కల దేశాల్లో కన్నా మనదే కొంచెం డెవలప్డ్, సేఫ్ అండ్ సెక్యూర్ దేశం కాబట్టి ఇక్కడికి రావడానికే ప్రయత్నిస్తారు, అవునా కదా. ఎస్. మరి ఈ చట్టం బయట నుంచి వచ్చిన వారికి ఇండియా పౌరసత్వం, ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తుంది, కానీ ఆల్రెడీ భారతీయుల పౌరులు, అంటే భారతీయ పౌరులు, మన దేశ పౌరులు, సిటిజన్స్ ఉన్న వాళ్లకు వాళ్ళ సిటిజన్షిప్ ని రద్దు చెయ్యదు, వాళ్ళ పౌరసత్వాన్ని రద్దు చెయ్యదు. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, బయట నుంచి వచ్చిన వారికి ఈ చట్టం కింద పౌరసత్వం ఇస్తారే గాని భారతీయ పౌరుల పౌరసత్వాన్ని రద్దు చెయ్యరు సిఏఏ కింద. ఈ పాయింట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సిఏఏ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి నాలుగు పాయింట్లు ఇవ్వచ్చు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అలాగే ఈ ఏటీఎంఎం స్టేట్స్ కి సంబంధించి కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. మరి ఇంకా మతపరమైన వేధింపులను తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్, పౌరసత్వం కల్పించడానికి రాజ్యాంగం ద్వారా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఆ ప్రకారం 2019 లోనే సిఏఏ కోసం ప్రయత్నాలు అనేకం జరిగాయి. బట్ ఆ టైంలో కొన్ని అపోహలు, ఇవన్నీ గొడవలు జరగడంతో దాని అమలు ఇన్నాళ్ళు ఆలస్యమైనట్టు కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు తెలియజేయడం జరిగింది. మరి ఆ గొడవ, మళ్ళీ ఆ టైంలో కోవిడ్ 19 ఉంది కదా,
ఆ కోవిడ్ వల్ల కూడా ఇది అమలు జరపకపోవడం అది ఒక ప్రధాన కారణం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ నూతన చట్టం నటీస్ కొత్తగా అమలు చేస్తున్న ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం ఈ మూడు దేశాల నుంచి భారత్కు వచ్చిన ఈ ఆరు మతాలు వారు, ఏ మతాలు, హిందూస్, క్రిస్టియన్స్, సిక్స్, జైనిస్ట్, బుద్ధిస్ట్, పార్సీస్, మరి ఈ ఆరు మతాల వారిని ఇప్పటి నుంచి చట్ట వ్యతిరేకమైన వలసదారులుగా గుర్తించారు. ఇంతకుముందు వాళ్ళు ఇండియాలోనే ఉన్న చట్ట వ్యతిరేక వలసదారులు అని చెప్పి వాళ్ళ మీద ఒక ట్యాగ్ ఉండేది, ఇప్పుడు అది తొలగిపోతుంది. దానివల్ల ఏం లాభాలో ఇంతకుముందే మనం మాట్లాడుకుందాం. ఓకే, ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల పరిధిలోకి వచ్చేవారు రిజిస్ట్రేషన్ ద్వారా కానీ లేకపోతే న్యాచురలైజేషన్ ద్వారా కానీ భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ పౌరసత్వం ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. దరఖాస్తుదారుల నుంచి పత్రాలేమీ అడగరు. ఓకే, జనరల్గా జిల్లా కలెక్టర్లే ఇలాంటి పర్మిషన్ ఇచ్చేస్తారండి. వీళ్ళు సిటిజన్షిప్ని పౌరసత్వం మంజూరుకి 30 రోజుల్లో ఈ జిల్లాల కలెక్టర్లే ఇచ్చేస్తారు. కాకపోతే అస్సాం, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కొన్ని పొలిటికల్ పరిస్థితుల వల్ల అక్కడ మాత్రం డిస్టిక్ కలెక్టర్స్కి ఈ అధికారం ఇవ్వలేదు. మన తెలంగాణలో, మన ఏపీలోనే ఎవరైనా అప్లై చేసుకుంటే మాత్రం మన డిస్టిక్ కలెక్టర్స్కి ఇచ్చే అధికారం ఉంటుంది. ఓకే, మరి ఈ సిఏఏ కింద భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే సాధికారిక ఒక కమిటీ ఉంటుంది. ఆ సాధికారిక కమిటీ జనాభా లెక్కల డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు. మొత్తం ఇండియా లెవెల్లో సాధికారిక కమిటీ అని ఒకటి ఉంటుంది, దానికి జనాభా లెక్కల డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు. ఓకే, అండ్ అక్రమ వలసదారులు అని చెప్పి ఇందాక చెప్పారు కదా, మరి వాళ్ళ మీద కేసులు కూడా ఉండే, మరి ఆ కేసుల్ని రద్దు చేయడం జరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో మన దేశంలో వేరే దేశం వాళ్ళు పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఇయర్స్ పాటు భారత్లో నివసించాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోనైనా పనిచేసి ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సిఏఏ కింద వస్తున్న వాళ్ళకి కాకుండా జనరల్ టైమ్స్ లో భారతదేశం పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఇయర్స్ పాటు గవర్నమెంట్ పర్మిషన్ తోని ఇండియాలో నివసిస్తూ ఉండాలి, లేదంటే మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ లో పనిచేసైనా ఉండాలి. అయితే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రం నివాస అర్హతను 5 ఏళ్లకు కుదించింది ఈ సిఏఏ. ఇంతకుముందు 11 ఇయర్స్ ఉండాలనే రూల్ ఉంది కదా, మరి ఇప్పుడు మాత్రం 5 ఇయర్స్కి కుదించడం జరిగింది. ఒకసారి వీరికి పౌరసత్వం దక్కితే వారు భారత్లో ప్రవేశించిన నాటి నుండి భారతీయ పౌరులుగానే వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. మరి వారి మీద ఇప్పటి వరకు ఉన్న అక్రమ కేసులు ఉండుంటాయి కదా ఖచ్చితంగా, ఎందుకంటే అక్రమ వలసదారులు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ రద్దు చేయడం జరుగుతుంది. సిఏఏ మీద మీరు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఏం సిఏఏ ఏ సంవత్సరంలో తెచ్చిర్రు ఇట్లేం అడగరు, బట్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సిఏఏ ఆర్ రైట్ ఆర్ రాంగ్, ఇలాంటివి ఇచ్చి ఒక 4 స్టేట్మెంట్లు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాయి ఉన్నాయి కదా, ఏ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఏ రిలీజియన్ కి చెందిన వాళ్ళు, మరి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, అస్సాము, త్రిపుర, మేఘాలయ, మిజోరం లాంటి రాష్ట్రాల్లో ఎలౌడ్ లేదు, ఇన్నర్ లైన్ పర్మిట్, ఇవన్నీ అడగచ్చు. అలాగే ఇంతకుముందు 11 ఇయర్స్ ఉండాలనే రూల్ ఉంటే ఇప్పుడు దాన్ని 5 ఇయర్స్ కి కుదించారు. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లో కూడా ఇండియన్ పాలిటీలో భాగంగా అడుగుతారు గ్రూప్ 1 లో. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా సైన్స్ $100 బిలియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటారు కదా తెలుగులో, ఎస్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని EFTAతోని కుదుర్చుకోవడం జరిగింది. EFTA అంటే ఏంటి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తోని $100 బిలియన్ విలువైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుదుర్చుకోవడం జరిగింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, దిస్ ఈస్ ఇఫ్టా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. మరి రీసెంట్ గా ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై మన దేశం సంతకం చేయడం జరిగింది. మరి అందు ఆ టైంలో తీసిన ఫోటోనే ఇది. ఓకే,
మరి ఈ ఈ ఒప్పందం వల్ల మనకు భారతదేశానికి ఏమైనా లాభాలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. అదేందో మనం ఇప్పుడు పాయింట్ 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 మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈస్ $100 బిలియన్ పెట్టుబడి వస్తాయి మన దేశానికి. $100 బిలియన్ పెట్టుబడులు ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఒప్పందం వల్ల వచ్చే 15 ఇయర్స్ లో మన దేశానికి $100 బిలియన్ పెట్టుబడులు రానున్నట్టు ఒక అంచనా. మరి ఈ $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో రావడం వల్ల దానివల్ల more than 10 lakhs ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విల్ బి క్రియేటెడ్. అంటే 10 లక్షలకు పైగా ఉద్యోగాలు భారతదేశంలో సృష్టించబడతాయంట. ఓకే, అండ్ నౌ ఇంకా సుంకాల తొలగింపు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇక్కడనే ఉంది కదా. ఫ్రీ ట్రేడ్ అంటేనే మనకు గుర్తుకు వచ్చేది ఏంది? సుంకాలు తీసేయడమే కదా, ట్యాక్స్ తీసేయడమే కదా. మరి ఈ ఒప్పందం ప్రకారం చాలా భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈ EFTA దేశాల్లో ఈ సుంకాలు అనేటివి ఎత్తేస్తారు. కస్టమ్స్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, మరి వాటిని ఎత్తేయడం జరుగుతుంది. మనం మాత్రమే ఎత్తేస్తామా, సారీ వాళ్ళు మాత్రమే మనం ఎత్తేస్తారా? లేదు, మనం కూడా వాళ్ళని ఎత్తేయాల్సిందే, అవునా కాదా? మరి ఇంకొకటి ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఇండియా కోసం మాట్లాడుకున్నది ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ వ్యవసాయ ఉత్పత్తులపై మినహాయింపు. దీని గురించి మన ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది. పలు ప్రాసెస్డ్ వ్యవసాయ ఉత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి. మన వాళ్ళు ఇక్కడ నుంచి అటు పంపిస్తూ ఉంటారు కదా, వాటి మీద ఈ సుంకాల మీద మినహాయింపులు లభిస్తాయి. అలాగే సర్వీస్ రంగంలో, సర్వీస్ సెక్టర్, ఇండియా అంటేనే ఫేమస్ దేనికి? సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్కే కదా. మరి ఈ ఒప్పందం ద్వారా ఇరుపక్షాల సర్వీసుల రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన పరిణామాలు ఉండబోతున్నాయి. మన ఇండియా US కి మాత్రమే చేస్తుందా సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్? లేదు, యూరప్ కి కూడా చేస్తుంది కదా, జర్మనీకి, నెదర్లాండ్స్ కి, ఇలా వేరే వేరే కంట్రీస్ కి. మరి ఈ FTA ద్వారా ఈ దేశాల్లో, EFTAలో ఉన్న దేశాలతో కూడా మనకు దీని వల్ల పరస్పరమైన ప్రయోజనాలు ఉండబోతున్నాయి. మరి ఈ EFTA వల్ల కొన్ని వస్తువులు, ఇప్పటి వరకు మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు ఉంటాయి కదా, అంటే ఇది రిచ్ పీపుల్ ఇంపోర్ట్ చేసుకుంటారు అనుకోండి, ఈ మధ్య అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, అంటే అబోవ్ మిడిల్ క్లాస్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వస్తువులు వాటి రేట్లు తగ్గుతాయి. స్విస్ వాచెస్ చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, మరి దాని మీద కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది, అవి తగ్గుతాయి, మనకు రేట్లు తగ్గుతాయి. మరి అట్లనే స్విస్ నుంచి చాక్లెట్స్ చాలా బాగుంటాయి కదా, స్విస్ చాక్లెట్స్ టేస్ట్, అవన్నీ రేట్లు తగ్గడం జరుగుతుంది. ఓకే, మరి లక్ష ఈ ఏవైతే $100 బిలియన్ అని చెప్పి లక్షలు ఉన్నాయో, మరి ఆ లక్షల ఆధారిత పెట్టుబడులు ఉద్యోగ కల్పనలకు కట్టుబడి ఉండేలా ఒక EFTAతో చట్టబద్ధత కల్పించడం అనేది చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. అయితే మరి ఈ ఒప్పందము, ఈ సిగ్నేచర్ పెట్టిరు నిన్న కదా, ఈ రోజు నుంచే రెడీయా, రేపటి నుంచే స్విస్ వాచ్లు మనకు తక్కువ రేట్ దొరుకుతాయా, స్విస్ చాక్లెట్లు? కాదండి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అమల్లోకి రావడానికి 1 ఇయర్ టైం పడుతుంది. ముఖ్యంగా ఈ EFTAలో యూరోప్లో ఉన్న అన్ని దేశాలు ఏం భాగస్వామిగా లేవండి, కొన్ని దేశాలు మాత్రమే ఉంటాయి. అందులో ఏవేవి అంటే స్విట్జర్లాండ్, అందుకే ఇందాక స్విస్ చాక్లెట్స్, స్విస్ వాచెస్ గురించి చెప్పాను. ఈ EFTA కూటమిలో స్విట్జర్లాండ్, నార్వేకి మన దేశం నుంచి సర్వీస్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి కదా, నార్వేలో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది. నార్వే, ఐస్లాండ్ అండ్ లిచెస్టియన్ అని ఒక చిన్న దేశం ఉంటుందండి, ఆ 4 దేశాలు ఈ EFTAలో భాగస్వామ్య దేశాలు. మరి EFTA ఫుల్ ఫామ్ ఏం చెప్పాను ఇందాక, మర్చిపోయారా? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. మరి అందులో ఉన్న దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచెస్టియన్. ఓకే, అండ్ అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ EFTAల మధ్య $18.65 బిలియన్ ట్రేడ్ జరిగిందంట. ఈ 4 దేశాలు మరియు భారతదేశం మధ్యలో ఈ 2022-23 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా, అప్పుడు $18.65 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం అనేది కుదరడం జరిగింది. ఎప్పుడైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే ఈ ట్రేడ్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. మరి ఇది పెరుగుతుంది, పెరగడం వల్ల పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు రావడం వల్ల జాబ్స్ రావడం జరుగుతుంది. ఓకే, రైట్, అండ్ అప్పుడప్పుడు కొన్ని మనకు నష్టాలు కూడా ఉంటాయండి, మనం FTAలో దేని మీద సంతకం పెట్టామన్న మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్,
యుక్రెయిన్ లేదా ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేసే దేశాలు ఉంటాయి, వాటితో పెట్టామనుకోండి, వాళ్ళు వాళ్ళ గోధుమని మన దగ్గరకి ఎక్స్పోర్ట్ చేస్తే మన రైతులు తట్టుకోలేరు వాళ్ళ ప్రైజ్ని, అప్పుడు మన వాళ్ళకి ఇబ్బంది. సో అలాంటివి కాకుండా ఏ దేశంతో చేస్తాము ఎఫ్టీఏ అనేది ఇంపార్టెంట్ అవుతుంది, ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే రైట్, ఈ ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ అంటే $100 billion ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి, మరి ఏ దేశాలతో, ఈఎఫ్టీఏ. ఈఎఫ్టీఏ దేశాలు ఏంటి, స్విస్, నార్వే, ఐస్లాండ్, లిచెస్టియన్. ఈ పాయింట్లు అనేటివి ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్, అండ్ అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్ కూడా అడగచ్చు అప్పుడప్పుడు ఎగ్జామ్లో. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కేరళ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కాల్డ్ సీ స్పేస్. ఓటీటీ ప్లాట్ఫామ్లు అంటే మనం రోజువారీగా వాడే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళే కదా, జియో సినిమాస్. మరి ఇప్పుడు గవర్నమెంటే ఒక ఓటీటీని తీసుకొస్తుందంట ఇండియాలో మొట్టమొదటిసారిగా, అది కేరళ గవర్నమెంట్, అది కేరళ గవర్నమెంట్. మరి ఆ ఓటీటీ పేరు సీ స్పేస్, ఆ ఓటీటీ పేరు సీ స్పేస్. మరి ఎందుకు తీసుకొస్తున్నారు, టు ప్రమోట్ కల్చర్ ఆర్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ, టు ప్రమోట్ కల్చర్ ఆర్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. తాజాగా దేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ సర్వీస్ ని సీ స్పేస్ పేరుతో కేరళ సీఎం అయిన, ఎవరు కేరళ సీఎం, పినరాయి విజయన్ గారు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతున్న కంటెంట్ ఎంపికలో చాలా అసమానతలు ఉంటున్నాయి కదా, అంటే వాళ్ళు కొనడం, అన్నింటినీ కొనట్లేదు, వాళ్ళకు కావాలనుకుంటున్నాయి కొంటురు, వేరే కొంటలేరు, కొన్ని అసమానతలు ఉంటున్నాయి, వాటి ప్రసారాల్లో కూడా సవాళ్ళు ఎదురవుతున్నాయి, వీటిని మాత్రమే ప్రసారం చేస్తాము, కొన్ని చెయ్యము, ఇలాంటివి ఉంటున్నాయి కదా, మరి వాటికి ప్రతిస్పందనగా సీ స్పేస్ ను ప్రారంభిస్తున్నామని చెప్పి కేఎస్ఎఫ్డిసి దట్ ఈస్ కేరళ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, పేరు, ఏ స్టేట్, ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గూగుల్లో, యాపిల్ గూగుల్ ప్లే స్టోర్లో, యాపిల్ యాప్ స్టోర్లో అన్నిట్లో దొరుకుతాయట. మరి ఇందులో ప్రసారమయ్యే కంటెంట్, ఏది కంటెంట్ చేయాలని ఎంపిక చేసేందుకు 60 మంది సభ్యులతో, 60 members డిఫరెంట్ రంగాలకు చెందిన వాళ్ళతో ఒక ప్యానెల్ని నియమించడం జరిగింది. మరి ఫ్రీయా ఇది, లేదు, దీనికి 75 rupees కాస్ట్ చేస్తారంట యూజర్లకు, సినిమా రేటు 75 rupees. మరి ఇప్పటి వరకు ఇందులో ప్లే చేయడానికి 42 సినిమాలని తీయడం జరిగింది. ఓకే మరి సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, ప్రయోగాత్మక చిత్రాలను ఇందులో స్ట్రీమింగ్ చేస్తారు. అలాగే ఈ ఓటీటీ ద్వారా వచ్చే లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధి లేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. మీకు తెలిసిందే మన కృష్ణానగర్లో ఉండే అవస్థలు, మనకు తెలిసిందే కదా, ప్రతిరోజు వర్క్ ఉంటుందా, సినిమా ఉన్నప్పుడు వర్క్ ఉంటుంది, సినిమాలు నడకపోతే డైలీ వర్క్ ఉండదు కదా. ఎస్, మరి అలాంటి వాళ్లకు, వాళ్ళ ఉపాధి కోసం, ఉపాధి లేని వాళ్ళ కోసం ఈ డబ్బుని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇందులో ఇంపార్టెంట్ సీ స్పేస్ పేరు కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఇదంతా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ప్రమోటింగ్ కల్చర్ ఆర్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ చీతా గామిని. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, మొన్న దీన్ని సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి తీసుకొచ్చి మన మధ్యప్రదేశ్ లో ఉన్న పూనా నేషనల్ పార్క్ లో పెట్టడం జరిగింది కదా. మరి పెట్టిన తర్వాత ఇట్ గేవ్ బర్త్ టు 5 kids. ఇది కప్స్ అండి, క్యూబ్స్ కాదు, ఇక్కడ ఇలా ఇది ఇలా పెట్టడం మర్చిపోయాను, కప్స్ ఎట్ ఎంపీ స్కూనో నేషనల్ పార్క్. మరి దీని వల్ల బిగ్ క్యాట్ కౌంట్ రైజెస్ టు 26. బిగ్ క్యాట్స్ అంటూ ఉంటాం కదా, దేనేనా అంటాం, టైగర్, లయన్, చీతా, లెపర్డ్, స్నో లెపర్డ్, ప్యూమా, జాగ్వర్, 7 ఉన్నాయి కదా. మరి ఇండియాలో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక అసోసియేషన్ కూడా పెట్టారు, దీని గురించి ఆల్రెడీ క్లాస్ లో మాట్లాడుకున్నాం, ఒకసారి క్లాస్ చూడండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే. ఎస్, ప్యూమా, జాగ్వర్ అనేటివి కొత్త వాళ్ళ కోసం, జనరేషన్ జెడ్ వాళ్ళ కోసం చెప్తున్నాను, 2000 తర్వాత పుట్టిన వాళ్ళకు. ఇవి కంపెనీల పేర్లు కాదండి, అనిమల్స్ పేర్లు, వాటినే కంపెనీ వాళ్ళు వాళ్ళ పేర్లకు పెట్టుకున్నారు. పాత వాళ్ళకి తెలుసు కానీ 2000 తర్వాత బ్రాండెడ్ యుగంలో పుట్టిన వాళ్ళకు ఇవి బ్రాండ్, కంపెనీ బ్రాండ్స్ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇది ఎక్కడి నుంచి తెచ్చారన్నాను,
సౌత్ ఆఫ్రికా, మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్. కూనో నేషనల్ పార్క్ కి దక్షిణాఫ్రికా నుంచి ఆర్ సౌత్ ఆఫ్రికా నుంచి 5 ఇయర్స్ క్రితము ఈ గామి ఆర్ గామిని అనే చీతను తీసుకొచ్చారు. మరి అది ఇప్పుడు 5 చిన్న కూనల్ని జన్మించిందని చెప్పి నిన్న కేంద్ర మంత్రి, దీనికి కేంద్ర మంత్రి ఎవరు అంటే దీనికంటే చీత గామిని కని కాదు ఈ డిపార్ట్మెంట్ ఎవరు చూస్తారు, కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి ఉంటాడు కదా, మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేందర్ యాదవ్. మరి తెలంగాణలో ఎవరు, కొండా సురేఖ గారు. మరి ఆంధ్రాలో ఎవరు, సార్ ఎట్లా ఎలక్షన్లు వస్తున్నాయి మాకెందుకు అంటారా, ఎగ్జామ్లో అడుగుతారండి, ఇది మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆంధ్రాలో. ఓకే, మరి ఈ కొత్తగా ఈ కప్స్ పుట్టడంతో భారతదేశంలో చీతల సంఖ్య 26 పెరగడం జరిగింది. నౌ కమింగ్ ఆన్ టు దిస్ కూనో నేషనల్ పార్క్. ఇప్పుడు ఇది కూనో నేషనల్ పార్క్ లో పుట్టింది అండ్ ఈ చీతాస్ ని సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చారు, అంతకుముందు నమీబియా నుంచి తెచ్చారు, అవన్నిటినీ కూడా ఈ కూనో నేషనల్ పార్క్ లో పెట్టడం జరిగింది కదా. మరి అసలు ఈ కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఇది ఎప్పుడు నేషనల్ పార్క్ అయింది, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ కూనో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షురాపూర్ అండ్ మొరేనా. ఈ మీరు ఈ మధ్యప్రదేశ్ ఇట్లా చూస్తే ఇది మధ్యప్రదేశ్ గిట్లుండి ఈ ఏరియా దగ్గర గిట్లు ఉంటుంది కదా ఈ గ్వాలియర్ ఏరియా, ఆ గ్వాలియర్ ఏరియా దగ్గరనే ఈ షురాపూర్ అండ్ మొరేనా జిల్లాల్లో ఈ కూనో నేషనల్ పార్క్ అనేది ఉండడం జరిగింది. ఓకే, దీన్నే కూనో పాల్పూర్ ఆర్ పాల్పూర్ కూనా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ ఇది వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండి, బట్ 2018 దీన్ని నేషనల్ పార్క్ గా చేంజ్ చేయడం జరిగింది. ఓకే, 1981 మొట్టమొదటిసారిగా ఈ కూనోకి వైల్డ్ లైఫ్ సాంక్చురీగా గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. మరి 2018 ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీని నేషనల్ పార్క్ గా చేంజ్ చేశారు. ఈ ప్రాంతం మొత్తం, ఈ నేషనల్ పార్క్ మొత్తం 748 కిలోమీటర్స్ లో విస్తరించి ఉందంట. మరి ఇందులో చీతాసు, ఇక్కడ కనిపిస్తున్న చీతా, క్రొకడైల్ ఇవి మాత్రమే కాకుండా ఏషియాటిక్ లయన్స్ కూడా ఇందులో ఉన్నాయంట. ఓకే, మరి ఏషియాటిక్ లయన్స్ కి ఏది ఫేమస్, గుజరాత్ గిర్ ఉంది కదా, యస్, మరి గిర్ లో ఉంటాయి, మరి అవి ఇక్కడ కూడా ఉండడం జరిగింది. ఓకే రైట్, ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, చీతా పేరు టోటల్ 26 పెరిగింది. కూనో నేషనల్ పార్క్ ఎప్పుడు చేశారు దీన్ని నేషనల్ పార్క్ గా, 2018 ఏ స్టేట్ లో ఉంది, మధ్యప్రదేశ్ లోని డీప్ గా అడగాలనుకుంటే ఈ షియోపూర్ అండ్ మొరేనా జిల్లాలో ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్ట్ హై ఎండ్యూరెన్స్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ ఇన్ కొచ్చి. ఇది సబ్మరైన్ అండి, ఇది సబ్మరైన్ కనిపిస్తుంది కదా. మరి రీసెంట్ గా హై ఎండ్యూరెన్స్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ కాల్డ్ హెచ్ఈఏయువి ఇన్ కొచ్చిలో డిఆర్డిఓ వాళ్ళు దీన్ని హివ్ అంటారు. ఓకే, దీన్ని హివ్ అంటారు తెలుగులో, హివ్ ని కొచ్చిలో డిఆర్డిఓ వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని తెలుగులో ఏమంటారని చెప్పి అడుగుతారు కదా, ఎస్, మీరు అధిక సామర్థ్య స్వయం ప్రతిపత్తి జలాంతర్గామి వాహనం. ఓకే, దీనికి సంబంధించిన పరీక్షలు విజయవంతమయ్యాయి కొచ్చిలో అని చెప్పి డిఆర్డిఓ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే రైట్, మరి దీనికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ హీవ్ దట్ ఈస్ హై ఎండ్యూరెన్స్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ ని నావీలో, ఇండియన్ నావీలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఇది సముద్రం ఉపరితలం లోపలి నుంచే నౌకాదళం కోసం గస్తీ కాయనుంది. ఓకే, ఇది 6 టన్స్ వెయిట్ ఉందంట, 6 టన్ వెయిట్ అండ్ 9.75 మీటర్స్ పొడవు ఉండడం జరిగింది. ఇది ఎంత లోతుకి వెళ్తా తెలుసా, 300 మీటర్స్. మన జనరల్ గా మీరు సబ్మరైన్ మూవీస్ చూసారా, మన తెలుగు హీరో రాణా దగ్గుబాటి సినిమా వచ్చింది కదా అప్పట్లో, ఆ సినిమాలో కూడా 300 సబ్మరైన్ లోపల 300 మీటర్స్ లోపల
దగ్గర ఒక థ్రెడ్ ఉంటుంది, ఇది దాటితే ఏమన్నా జరగచ్చు అని చెప్పి చెప్తారు సినిమాలో. ఎస్, ఆ 300 మీటర్స్ వరకు ఇది వెళ్ళడం జరుగుతుంది. 300 అంటే మన సబ్మరైన్స్ మ్యాక్సిమం తట్టుకోగలిగే కెపాసిటీ, అది అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ వాటర్ ప్రెషర్కి ఇవి తట్టుకోలేవు చాలా వరకు. ఓకే, చాలా వరకు సబ్మరైన్స్ దాన్ని తట్టుకోలేవు. సో ఇవి జనరల్గా సబ్మరైన్స్ అనేవి 300 మీటర్ల లోపల వరకు ప్రయాణిస్తూ ఉంటాయి. మరి ఇది కూడా 300 మీటర్ల లోతు వరకు ప్రయాణించగలదట. మరి దీని స్పీడ్ 14.816 కిలోమీటర్స్ వేగంతో ఇది ప్రయాణించగలదంట. ఆర్ 8 నాట్స్ మన 8 నాట్స్ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అలాగే ఇది 15 డేస్ పాటు సముద్రం ఉపరితలం కింద గస్తీ నిర్వహించే సామర్థ్యం దీనికి ఉందంట. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా దీన్ని ఎందులో వాడతారంటే సముద్ర గర్భంలో శత్రు దేశాల జలాంతర్గాముల సైనిక ఆపరేషన్లను అడ్డుకోవడంలో ఈ తరహా వాహనాలు అనేటివి చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మరి అందులో దీన్ని వాడతారు. అలాగే నిఘా కోసం, దట్ ఈస్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్, వీటి కోసం దీన్ని వాడతారు. నీటి అడుగున సమగ్ర సమాచార సేకరణ కోసము ఈ హీవ్ని వాడడం జరుగుతుంది. మరి ఈ హీవ్లో సోనార్, రాడార్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్ని దీనిలో పెట్టడం జరిగింది. ఓకే, రైట్. దీన్ని ఎవరు తయారు చేశారు? డిఆర్డిఓ. ఎందుకోసము? ఇండియన్ నేవీ కోసము. ఏం చేస్తుంది? లోపల సముద్రం లోపల ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ లాంటి విషయాల్లో ఇండియన్ నేవీకి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కిషోర్ మక్వానా అస్యూమ్స్ ఛార్జెస్ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. నేషనల్ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ కోసము, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళ కోసము, ఓబీసీల కోసము నేషనల్ కమిషన్స్ ఉన్నాయి కదా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ అని. మరి అందులో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్కి కిషోర్ మక్వానా గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. హీ హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ ఎస్సీ కమిషన్. నేషనల్ ఎస్సీ కమిషన్, ఈయన ఒక ప్రముఖ జర్నలిస్ట్ అండి. ఈజ్ ఏ ఫేమస్ జర్నలిస్ట్ అండ్ ఏ కాలమిస్ట్. ఓకే, మరి ఈ కమిషన్లో సభ్యులు కూడా ఉంటారు కదా. ఆ కమిషన్ సభ్యులుగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రామచందర్ని తీసుకోవడం జరిగింది. వడ్డేపల్లి రామచందర్ గారిని తీసుకోవడం జరిగింది. మరి మన దగ్గర ఎవరికైనా ఎస్సీస్కి ప్రాబ్లం వస్తే నేషనల్ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ చేయడానికి మన వాళ్లకు ఒక ఆసరా దొరికినట్టు అయింది. వడ్డేపల్లి రామచందర్ గారిని అందులో నియమించారు. మరి ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన లవ్ కుష్ కుమార్ని కూడా నియమించడం జరిగింది. సో హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఎస్సీ కమిషన్? కిషోర్ మక్వానా. అండ్ హూ ఆర్ ద మెంబర్స్ రీసెంట్లీ అపాయింటెడ్? వడ్డేపల్లి రామచందర్ ఆఫ్ తెలంగాణ అండ్ లవ్ కుష్ కుమార్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మరి వీళ్ళని ఎవరు నియమించారు అంటే ఏదో ఒక మినిస్ట్రీ వాళ్ళు నియమిస్తారు కదా. మరి దీన్ని సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ వీళ్ళని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఓకే, మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని. ఓకే, సామాజిక న్యాయం అండ్ సాధికారిక మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అది. ఓకే, రైట్. మరి బేసిక్గా ఇప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. మరి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు, ఎవరిని నియమించవచ్చు, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆర్టికల్ 338(1) ప్రకారం షెడ్యూల్డ్ కులాల వారికి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ను ఏర్పాటు చేశారు. అండర్ ఆర్టికల్ 338(1) నేషనల్ ఎస్సీ కమిషన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్. అలాగే ఆర్టికల్ 38(2) ప్రకారం పార్లమెంటు రూపొందించిన చట్టాల్లోని నిబంధనలను అనుసరించి ఎస్సీ కమిషన్లో ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు మరియు 3 సభ్యులు ఉంటారంట. మొత్తం 5 మెంబర్స్. ఓకే, అందులో ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, 3 సభ్యులు అకార్డింగ్ టు ఆర్టికల్ 38(2) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, మరి వీరి సర్వీస్ నిబంధనలు, పదవీ కాల పరిమితి ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నియమించడం అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంటే నియమించడానికి పంపితే ఆయన స్టాప్ వేసి పంపించేస్తాడు, అవునా కదా. ఎస్, మరి పదవీ కాల పరిమితి అనేది రాష్ట్రపతి నిర్ణయించిన నిబంధనల ప్రకారం
ఉంటాయి. ప్రస్తుతానికి పదవీ కాలం 3 ఇయర్స్, ఒక్కొక్కళ్ళ పదవీ కాలం ఇందులో 3 ఇయర్స్. ఓకే, మరి ఆర్టికల్ 338(3) ప్రకారం ఎస్సీ కమిషన్ కు, ఆర్టికల్ 338(3) ప్రకారం ఎస్సీ కమిషన్ కు అధ్యక్ష ఉపాధ్యక్ష ఇతర సభ్యులను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికారిక పత్రం ద్వారా నియమిస్తారు. అందులోను ఇందులో ఒక సభ్యురాలు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి. ఇది రూల్, అదే ఆర్టికల్ 338(2) కి 338(3) కి ఉన్న మేజర్ డిఫరెన్స్. ఖచ్చితంగా ఒక ఉమెన్ అయి ఉండాలి. అలాగే ఆర్టికల్ 338(4) ప్రకారం ఎస్సీ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ, దట్ ఈస్ ఆటోనమస్ బాడీ. తన పని విధానాన్ని తానే చేసుకునే అధికారం దానికి కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఆటోనమస్ బాడీ. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్? రీసెంట్లీ కిషోర్ మక్వానా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్. అండ్ 2 మెంబర్స్ హ్యావ్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్, హూ ఆర్ దే? వన్ ఈస్ వడ్డేపల్లి రామచందర్ అండ్ అదర్ వన్ ఈస్ లవ్కుష్ కుమార్, లవ్కుష్ కుమార్. సో అండర్ విచ్ ఆర్టికల్ దిస్ నేషనల్ ఎస్సీ కమిషన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్? ఇట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అండర్ ఆర్టికల్ 338(1). దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇన్ దిస్ కమిటీ, కమిషన్ ఆఫ్ 5 మెంబర్స్, దేర్ షుడ్ బి అట్లీస్ట్ 1 ఉమెన్ మెంబర్. అంటే చైర్మన్ అయినా పర్లేదు, ఉపాధ్యక్షురాలు అయినా పర్లేదు, మెంబర్స్ అయినా కర్లేదు, ఎవరైనా పర్వాలేదు. ఓకే, ఒకరు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియాస్ ఫిల్టర్ కాఫీ ర్యాంక్స్ సెకండ్ ఎమో టాప్ 38 కాఫీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 38 టాప్ కాఫీస్ కి సంబంధించిన ఒక ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అందులో మరి ఇండియాకి సంబంధించిన ఫిల్టర్ కాఫీ సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగిందంట. ప్రపంచ ఉత్తమ కాఫీ జాబితాలో భారత ఫిల్టర్ కాఫీ 2వ స్థానంలో నిలవడం జరిగింది. మరి ఇది ఎవరు ఇచ్చారు, దీనికి ర్యాంకింగ్ అనేది మనకు తెలియాలి కదా. ప్రముఖ ఫుడ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల ప్రపంచంలో టాప్ 38 కాఫీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. అందులో మరి ఫస్ట్ ప్లేస్లో క్యూబన్ ఎక్స్ప్రెసో నిలవడం జరిగింది. ఇది ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. మరి మన ఇండియాకి సంబంధించిన ఫిల్టర్ కాఫీ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. కాఫీ ఎక్కువగా సౌత్ ఇండియాలో తాగుతా ఉంటారు, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో బాగా ఎక్కువ. కర్ణాటక, తమిళనాడులో కూడా తాగుతారు. ఓకే, మన అరకులో కూడా కాఫీ చాలా ఫేమస్ కదా. ఎస్, అరకులో వెళ్ళం. మరి ఇండియన్ ఫిల్టర్ కాఫీని సులభమైన రీతిలో ఇండియన్ కాఫీ ఫిల్టర్ మెషిన్తో సిద్ధం చేస్తారు. మన ఆఫీసుల్లో చూస్తూ ఉంటారు కదా, కాఫీ మెషిన్స్ వచ్చేసినాయి. ఎస్, మరి ఈ కాఫీ అనేది ఎక్కడ, ఇండియాలోని సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా ఎక్కువగా ఫేమస్. ఇది నార్త్లో తక్కువ, టీ ఎక్కువ ఉంటుందండి నార్త్లో. సౌత్లో కాఫీ బాగా ఫేమస్, సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. ఓకే, సౌత్ ఇండియా. మరి ఇందులో కొన్ని టాప్ ఉన్నాయి, మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. టాప్ 10 అనుకోండి. ఫస్ట్దేమో క్యూబన్ ఎక్స్ప్రెసో ఫ్రమ్ క్యూబా. సౌత్ అమెరికన్ కంట్రీ ఉంది కదా క్యూబా. ఎస్, నార్త్ అమెరికన్ కంట్రీ. ఓకే, అండ్ సెకండ్ ఈస్ సౌత్ ఇండియన్ కాఫీ, దట్ ఈస్ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఫ్రమ్ ఇండియా. థర్డ్ ఈస్ ఎక్స్ప్రెసో ఫ్రీడో ఫ్రమ్ గ్రీస్. ఫోర్త్ ఈస్ ఫ్రీడో క్యాపుచినో ఫ్రమ్ గ్రీస్. ఫిఫ్త్ ఈస్ క్యాపుచినో ఫ్రమ్ ఇటలీ. ఇవి కాకుండా దాని తర్వాత టర్కిష్ కాఫీ, ప్రాఫ్ ఇస్ కాఫీ, వియత్నం మిస్ ఐస్డ్ కాఫీ, ఇవన్నీ టాప్ 10లో ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ 2 గుర్తుంటే చాలండి, మనది సెకండ్లో ఉంది. మరి టాప్ ఏమో క్యూబన్ ఎక్స్ప్రెసో, కాబట్టి ఇవి 2 గుర్తుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. యా, ఈ రోజు నుంచి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు యుఎన్కి సంబంధించిన విశేషాల గురించి క్లాస్లో చెప్తాను. యుఎన్ ఆర్గనైజేషన్స్ మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, 2-3 క్వశ్చన్లు పడుతున్నాయి ప్రతిసారి. సో యుఎన్ కింద పర్టికులర్గా స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అండర్ యుఎన్, యునెస్కో కానివ్వండి, యూనిసెఫ్ కానివ్వండి, ఎఫ్ఏఓ కానివ్వండి, ఇలా ఉన్నాయి కదా. సో ఒక్కొక్క దాని గురించి మనం అప్పుడప్పుడు క్లాస్లో వీలైనప్పుడు మాట్లాడుకుందాం, ఎందుకంటే వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. స్టాటిక్, అలాగే ఇవి రీసెంట్గా న్యూస్లో ఉన్న విషయాలు అన్నీ మాట్లాడుకుందాం. నౌ కమింగ్ ఆన్ టు యునెస్కో. యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, అండ్ దిస్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్.
యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ కదా, మరి ఎందుకోసము దీన్ని పెట్టారు? విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రమోటింగ్ వరల్డ్ పీస్, విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రమోటింగ్ వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ. అదేంటి సార్ యునెస్కోతోని వరల్డ్ పీస్ సెక్యూరిటీ ఏంటి, దానికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇవన్నీ ఉంటాయి కదా అనుకోవచ్చు మీరు, బట్ దీన్ని కూడా వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ కోసమే పెట్టడం జరిగింది త్రూ. బట్ వాళ్ళు ఏ దారి ద్వారా దీన్ని పెట్టాలి, ఏ దారి ద్వారా దీన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారంటే వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే త్రూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, సైన్సెస్ అండ్ కల్చర్, వీటి ద్వారా ప్రపంచంలో వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీని తీసుకురావడానికి ఈ యునెస్కో ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి యునెస్కోలో 194 కంట్రీస్, దట్ ఈస్ 194 దేశాలు ఇందులో మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి, అలాగే 12 అసోసియేట్ మెంబర్స్గా ఉండడం జరిగింది. మరి యునెస్కోని ఎప్పుడు స్టార్ట్ చేశారు? యునెస్కో హాస్ బీన్ స్టార్టెడ్ ఆర్ ఫౌండెడ్ ఆన్ 16th నవంబర్ 1945. వేర్ ఈస్ దిస్ హెడ్ క్వార్టర్? దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ప్యారిస్. ప్యారిస్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్. మరి దీని హెడ్ ఎవరు ఇప్పుడు యునెస్కో హెడ్? అడూరే అజౌలే. నా పేరు మీద క్వశ్చన్స్ కూడా వచ్చాయి లాస్ట్ టైం గ్రూప్ వన్ లో అనుకుంటా, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మీద అడిగారు. సో ఇప్పుడు అప్పుడు కోవిడ్ ఇవన్నిటి వల్ల ఆయన న్యూస్లో ఉన్నాడు కదా ఊకే, మరి ఆయన మీద అడిగారు. ఇప్పుడు యునెస్కో న్యూస్లోకి వస్తే ఈయన మీద కూడా అడగచ్చు. అడూరే అజౌలే. ఓకే, ఇవి ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్. ఓకే, మరి యునెస్కో కన్నా ముందు ఇది ఇంకొక పేరు మీద ఉండే, దాని పేరు ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇంటెలెక్చువల్ కోఆపరేషన్. ఇది అంటే ఇంకొక పేరు అని లేవు, ఇట్ ఈస్ ఏ సక్సెసర్ టు ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇంటెలెక్చువల్ కోఆపరేషన్. అప్పుడు యుఎన్ఓ కన్నా ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఒకటి ఉంటుండే కదా, మేబీ తెలుగులో నానారాజ సమితి అంటారు అనుకుంటా, మరి అది ఉండే కదా. మరి యునెస్కో ఎట్లయితే యుఎన్ఓకు కల్చరల్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ సంబంధించిన ఆర్గనైజేషన్, అట్లా లీగ్ ఆఫ్ నేషన్స్కి ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ఇంటెలెక్చువల్ కోఆపరేషన్ అని ఉండే. ఎప్పుడైతే ఆ లీగ్ ఆఫ్ నేషన్ రద్దయిందో దానికి సంబంధించిన కమిటీలు అన్ని రద్దయ్యి, దాని తర్వాత యునెస్కోని యుఎన్ఓ వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు యునెస్కో 2023లో చాలాసార్లు న్యూస్లో కనిపించింది, మరి అవి న్యూస్లో ఎందుకు కనిపించింది, దానికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, నౌ ఫర్ ద ఫస్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2023లో యునెస్కోకి సంబంధించి, ఇన్ 2023 డైరెక్టర్ జనరల్ ఆర్ హెడ్ ఆఫ్ యునెస్కో అడ్రే అజౌలే హ్యాస్ డెడికేటెడ్ ద 2023 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ టు అఫ్ఘన్ గర్ల్స్ అండ్ ఉమెన్. అఫ్ఘనిస్తాన్లో గర్ల్స్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్కి కానీ వాళ్ళ రైట్స్కి కానీ ఎంతగా పోరాడుతున్నో మనకు తెలిసిందే కదా, అందువల్ల యునెస్కో వాళ్ళు నిర్వహించే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రోజు నిర్వహిస్తారు? జనవరి 24th. మరి ఆ రోజుని 2023 ఇయర్లో వాళ్లకు డెడికేట్ చేయడం జరిగింది. అలాగే ఈ యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది కదా, మరి అందులో భాగంగా యుక్రెయిన్లో ఉన్న ఒక హెరిటేజ్ సైట్ అనేది చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పి యునెస్కో ప్రకటించడం జరిగింది. మరి దాని మీద ఒకసారి క్వశ్చన్ వచ్చింది 2023లో ఒక ఎగ్జామ్లో, మరి అది ఏ సైట్ తెలుసా? ఒడేసా అని యుక్రెయిన్లో ఒక తీర ప్రాంత పట్టణం ఇది. ఆ ఒడేసా అనేది హెరిటేజ్ సైట్, మరి అది డేంజర్లో ఉందని చెప్పి యునెస్కో వాళ్ళు ప్రకటించడం జరిగింది. అలాగే యునెస్కో వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీ అని చెప్పి ప్రకటించారు 2023లో. అది మన ఇండియాలో ఉంది. ఏందా యూనివర్సిటీ? విశ్వభారతి యూనివర్సిటీ, వెస్ట్ బెంగాల్లోని శాంతినికేతన్లో ఉన్న విశ్వభారతి యూనివర్సిటీ. ఎవరు పెట్టారు ఇది? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేసిన విశ్వభారతి యూనివర్సిటీ అనేది వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీ అని చెప్పి యునెస్కో గుర్తింపు పొందడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీ ఆఫ్ శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్, విచ్ స్టార్టెడ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. మన అమర్త్య సేన్ గారి ఇల్లు, అది కొంచెము ల్యాండ్ ఆక్యుపేషన్లో ఉందని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది కదా, మరి అది కూడా ఈ శాంతినికేతన్ పరిసరాల్లోనే ఉంటుంది. అలాగే యునెస్కో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మదర్ లాంగ్వేజ్ అవార్డుని ఇస్తూ ఉంటారు. మరి 2023లో ఎవరికి ఇస్తారంటే, ముఖ్యంగా తల్లి భాష కోసం పాటుపడే వాళ్ళు ఉంటారు కదా, వాటి మంచిగా గుర్తింపు కోసము, లేకపోతే అది ఎల్లకాలం అలాగే ఉండేలాగా, మరి ఈసారి మన ఇండియన్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఒడిస్సాకు చెందిన మహేంద్ర కుమార్ మిశ్రా. దిస్ మ్యాన్ హ్యాస్ బీన్ గివెన్ ద యునెస్కో మదర్ లాంగ్వేజ్ అవార్డ్ ఇన్ 2023. హీఈస్ ఫ్రమ్
ఒడిస్సా, హీస్ ఫ్రమ్ ఒడిస్సా. అలాగే యునెస్కో వాళ్ళు ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు కూడా ఇస్తారు. మరి 2023లో నిలోఫర్ హమేది, ఎలాహి మహమ్మద్ అండ్ నర్గిస్ మహమ్మద్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, మరి అలాగే యా ఇంకోటి యునెస్కో వాళ్ళు ఎన్సీఆర్టీతో కలిపి ఒక కామిక్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. మన ఎన్సీఆర్టీ ఉంది కదా, ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవమని చెప్తా ఉంటారు కదా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. మరి ఆ ఎన్సీఆర్టీతో కలిపి యునెస్కో వాళ్ళు ఒక కామిక్ బుక్ ని చిల్డ్రన్ కోసం హెల్త్ విషయం అర్థం కాదానికి పబ్లిష్ చేయడం జరిగింది. దాని పేరు లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే యునెస్కో వరల్డ్ యునెస్కోలో ఇంటాంజబుల్ అండ్ టాంజబుల్ సైట్స్ ఉంటాయి కదా, మరి యునెస్కో 2023 ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ గా యునెస్కో 2023లో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫర్ హ్యుమానిటీ అని చెప్పి ఒక ప్రదేశానికన్నా ఇస్తారు, లేకపోతే ఒక దానికన్నా ఇస్తారు. మరి ఈ అవార్డుని ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డుని 2023లో ఇండియాకు చెందిన గార్బా డ్యాన్స్కి ఇవ్వడం జరిగింది. ఇన్ 2023 యునెస్కో హ్యాస్ గివెన్ ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫర్ హ్యుమానిటీ టు గార్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. అలాగే యునెస్కో వాళ్ళ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ ఉంటుంది కదా, ఎస్ ఆ యునెస్కో వాళ్ళ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో ఇండియా నుంచి 2023లో కోజికోడ్, కేరళకు సంబంధించిన కోజికోడ్ని సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పి గుర్తింపు ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్కి చెందిన గ్వాలియర్కి సిటీ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పి గుర్తింపు ఇవ్వడం జరిగింది. సిటీ ఆఫ్ లిటరేచర్ అకార్డింగ్ టు యునెస్కో ఇన్ 2023 వాజ్ అవార్డెడ్ టు విచ్ ప్లేస్ ఇన్ ఇండియా అంటే ఏం చెప్తారు, కోజిగోడ్ ఆఫ్ కేరళ. మరి సిటీ ఆఫ్ మ్యూజిక్ టు గ్వాలియర్ ఆఫ్ ఎంపీ ఆఫ్ మధ్యప్రదేశ్, గ్వాలియర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొకటి కూడా ఉంది, యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ 2023 అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని. బట్ ఇవి చాలా వాటికి ఇచ్చారండి, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, అవార్డ్ ఆఫ్ మెరిట్ అని చెప్పి, బట్ చాలా వాటికి ఇచ్చారు. ఇది కొన్ని రోజులు కూడా అయింది, మరి ఇప్పుడు ఎగ్జామ్ అడగకపోవచ్చు అందుకే అది చెప్పట్లేదు. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 అకాడమీ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ T1 అకాడమీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్. ఓకే, థ్యాంక్ యూ.